మన భారతదేశము ముఖ్యంగా వ్యాపార దేశముగా గుర్తించడం జరుగుతుంది. ఈ వ్యాపార గుర్తింపు దేశముగా ఉండేటటువంటి ఈ దేశంలో అంటే సాధారణంగా ఒక 60% అంటే 50 నుండి 60% వరకు వ్యాపార క్షేత్రములపైన ఆధారపడి జీవించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో జీడిపి స్థాయిని పరిశీలించినట్లయితే భారతదేశ జీడిపి స్థాయిని పరిశీలించినట్లయితే 33% వరకు భారతదేశము వ్యాపారంపైన ఆధారపడే జీవించడం అంటే జీడిపి అనేటటువంటిది పెరుగుదల అనేటటువంటి జరుగుతుంది. అంటే దాదాపుగా స్థూల జాతీయ ఉత్పత్తి అనేటటువంటి 33% వరకు కలిగి ఉండడం జరుగుతుంది. స్థూల జాతీయ ఉత్పత్తి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. జీడిపి మీన్స్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేటటువంటిది అరౌండ్గా మన భారతదేశం వ్యవసాయం పైన 33% వరకు ఆధారపడి జీవించడమే కాకుండా అరౌండ్గా 62% వరకు ఉద్యోగాలు జన అంటే 62% జనాభాకు ఈ యొక్క వ్యవసాయ క్షేత్రం ద్వారా వ్యవసాయ ద్వారా వచ్చేటటువంటి ఉత్పత్తుల ద్వారా వివిధ రకాల పరిశ్రమల్లో వ్యవసాయాల ద్వారా వచ్చేటటువంటి ఉత్పత్తులను పరిశ్రమలు ఉపయోగించడం ద్వారా 62% వరకు జనాభాకు ఉద్యోగ అవకాశాలు కూడా లభించడం అనేటటువంటిది జరుగుతుంది. కనుక ఈ వ్యవసాయం ద్వారా లభించేటటువంటి ఇలాంటి పరిస్థితులను అన్నింటినీ అవగాహన లోపల పరిశీలించినట్లయితే మన ఉత్పత్తులు అనేటటువంటివి ప్రజెంట్ అంటే తాత్కాలిక పరిస్థితుల లోపల అంటే ఇప్పుడున్న పరిస్థితుల లోపల పరిశీలించినట్లయితే పంట దిగుబడి అనేటటువంటిది అంత ఎక్కువగా లేదని చెప్పుకోవచ్చు. భూ విస్తీర్ణం అనేటటువంటిది కూడా అంత ఎక్కువగా లేకపోవడం ఫలితంగా మన జనాభాకు సరిపడేటట్లుగా ఆహార ఉత్పత్తులు అనేటటువంటిది జరగకపోవడం జరుగుతుంది. కనుక వీటన్నిటిని అధిగమించడానికి మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా జెనెటిక్ ఇంజనీరింగ్ కావచ్చు, ద నెక్స్ట్ వచ్చేసి ఆర్డీఎన్ఏ టెక్నాలజీ కావచ్చు, కణజాల వర్తనాలు కావచ్చు, ఉత్పరివర్తనాలు జన్యు ఉత్పరివర్తనాల ఫలితంగా ఆ మొక్కల లోపల కొత్త రకమైనటువంటి లక్షణాలు వ్యాధి నిరోధక లక్షణాలు కలిగినటువంటి మొక్కలు, ద నెక్స్ట్ సస్యాభివృద్ధిని వివిధ రకాల బాహ్య పరిస్థితులను తట్టుకొని ఉత్పత్తి చేసేటటువంటి మొక్కలు, ఎక్కువ దిగుబడిని ఇచ్చేటటువంటి మొక్కలు, ఎక్కువ వాటిలో ఉండేటటువంటి పోషక పదార్థాలు కలిగినటువంటి మొక్కలను లేదంటే పంట మొక్కలను ఉత్పత్తి చేయడం అనేటటువంటి జరుగుతుంది. కనుక అలాంటి పరిస్థితులు మనకు 1960లో సంభవించడం జరిగింది. 1960 లోపల మనకు ఏది హరిత విప్లవ ప్రక్రియ లోపల అనేక స్థాయి లోపల ఆహారోత్పత్తులు అనేటటువంటిది మనం అనుకున్న స్థాయిలో కన్నా విపరీత స్థాయి లోపల పెరుగుదలను కొనసాగించుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా గోధుమ మరియు వరి లోపల పరిశీలించినట్లయితే వీటి యొక్క పరిస్థితిని అంటే 1960 నుండి 2000 వరకు వీటి యొక్క ఉత్పత్తులను పరిశీలించినట్లయితే 1960 నుండి 2000 మధ్యలో ఉండేటటువంటి వీటి యొక్క ఉత్పత్తులను పరిశీలించినట్లయితే సాధారణంగా గోధుమలు అనేటటువంటిది 11 మిలియన్ టన్నుల నుండి 75 మిలియన్ టన్నుల వరకు పెరిగిందంటే ఆశ్చర్యార్థకమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా వరి కూడా 35 మిలియన్ టన్నుల నుండి 889.5 మిలియన్ టన్నుల వరకు ఉత్పత్తి పెరగడం అంటే చాలా ఆశ్చర్యమేసేటటువంటి పరిస్థితిగా పేర్కొడం జరుగుతుంది. 1960 ఈ విధంగా దిగుబడిని పెంపొందించేటటువంటి సంవత్సరంగా గుర్తించడం ఫలితంగా దానిని హరిత విప్లవంగా పేర్కొడం అనేటటువంటిది జరుగుతుంది. హరిత విప్లవం అని ఎందుకంటారంటే ఇదండి, 1960 నుండి 2000 లోపల 11 మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేసేది ఎవరు? గోధుమలు ఉత్పత్తి చేసేది. అలాంటిది 75 మిలియన్ టన్నులకు ఉత్పత్తి చేయబడడం జరిగింది. అదేవిధంగా వరి 35 మిలియన్ టన్నుల నుండి 889.5 మిలియన్ టన్నులు అంటే 100 మిలియన్ టన్నులు అనేటటువంటి 100 మిలియన్ టన్నులు అనేటటువంటివి వాటి పెరుగుదల జరిగి ఆహారోత్పత్తులు అనేటటువంటివి అధిక సంఖ్య లోపల పెంపొందించుకోవడం జరిగింది. కనుక నోబెల్ గ్రహీత అనేటటువంటి నార్మల్ బోర్గార్డ్ అనేటటువంటి శాస్త్రవేత్త మనకు వివిధ దేశాల లోపల పరిశోధనలు జరిపి మెక్సికో లోపల గోధుమ వరి అంతర్జాతీయ సంస్థ లోపల అనేక వామన మొక్కలను ఉత్పత్తి చేయడం అనేటటువంటి జరుగుతుంది. పాక్షిక వామన రకాలను ఉత్పత్తి చేయడము జరిగింది. నోబెల్ గ్రహీతైన
నోబెల్ బహుమతి పొందిను. ఈయన మెక్సికో లోపల ఈ యొక్క గోధుమ ద నెక్స్ట్ మొక్కజొన్నకు సంబంధించినటువంటి అంతర్జాతీయ సంస్థ లోపల ఈ యొక్క పాక్షిక వామన రకాలను అనేకము గుర్తించడం అనేటటువంటి జరిగింది. ఇందులో 1963లో మనకు ఈ గోధుమ రకాలను పరిశీలించడం జరిగింది. అందులో గోధుమ రకాలు ఇందులో ముఖ్యమైనటువంటి సోనాలిక కళ్యాణ్ సోనా అనేటటువంటి రెండు రకాల పుంవాన వామన రకాలను లేదంటే ఈ యొక్క రకాలను గుర్తించడం అనేటటువంటిది జరిగిందనమాట. ఇందుతో వీటితో పాటుగా వివిధ రకాల వరి రకాలను కూడా ఏటి పాక్షిక వామన రకాలుగా గుర్తించడం జరిగింది. ఐఆర్ ఎయిట్ను ద నెక్స్ట్ తాయ్చుంగ్ వన్ అనేటటువంటి వరి రకాలను మనకి మెక్సికో దేశం లోపల ఉండేటటువంటి గోధుమ వరికి సంబంధించినటువంటి అంతర్జాతీయ సంస్థ లోపల నార్మల్ బోల్గార్డ్ నోబెల్ గ్రహీత అనేటటువంటి శాస్త్రవేత్త పాక్షిక వామన రకాలను గోధుమ రకాలను సోనాలిక మరియు కళ్యాణి సోనా ద నెక్స్ట్ వరి రకాలను ఐఆర్ 8 మరియు తాయ్చుంగ్ 1 అనేటటువంటి అంటే థాయిలాండ్ దేశానికి సంబంధించినటువంటి రకం ఇది కనుక తాయ్చుంగ్ 1గా పేర్కోవడం అనేటటువంటి జరిగింది. ఈ విధంగా వివిధ రకాల పాక్షిక వామన రకాలను ఆనాటి కాలం లోపల ఉత్పత్తి చేయడమే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుతము మన భారతదేశంలో కూడా అనేక రకాల వామన రకాలు పాక్షిక వామన రకాలను కూడా ఉత్పత్తి చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా వరి రకాలను చూసినట్లయితే 1966లో జయ రత్న ఇట్లా వివిధ రకాల వరి రకాలను కూడా ఉత్పత్తి చేయడం అనేటటువంటిది జరిగిందనమాట. ఈ విధంగా వివిధ రకాల ఉత్పత్తిని చేయబడిన అంటే పాక్షిక వామన రకాలను ఉత్పత్తి చేయబడిందంటే ఈ పాక్షిక వామన రకాలు అనేటటువంటి అధిక వ్యాధి నిరోధకతను కలిగి ఉండి ఆ యొక్క పంటలు అనేటటువంటి దిగుబడిని పెంపొందించడం అనేటటువంటి జరిగేటటువంటి ఉత్పత్తులుగా పేర్కొనవచ్చు. అంటే హైబ్రిడ్ రకాలు అని చెప్పుకోవచ్చు. ఈ హైబ్రిడ్ రకాలను ఈ యొక్క జయ రత్న లాంటి మొక్కలను మన దేశంలో కూడా ఉత్పత్తి చేయడం అనేటటువంటిది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చెరుకు గురించి చూద్దాం. చెరుకు ఎలా ఏ విధంగా మనకు పుంవామన రకాలను కొత్త రకమైనటువంటి ఉత్పత్తులను ఏ విధంగా చేసినో చెరుకు లోపల కూడా పరిశీలిద్దాం. చెరుకు అనేటటువంటిది సకారం బార్బరీ రకం అనేటటువంటి ఉత్తర భారతదేశంలో పెరిగేటటువంటి చెరుకు పంటగా పేర్కొనవచ్చు అనమాట. సకారం బార్బరీ అనేటటువంటిది ఉత్తర భారతదేశంలో పెరుగుబడి జరిగేటటువంటి చెరుకు పంటగా పేర్కోవడం జరుగుతుంది. ఈ ఉత్తర భారతదేశంలో పెరిగేటటువంటి ఈ చెరుకు పంట ఎక్కువ అంటే తక్కువ చెరుకు పదార్థం అంటే ఆ యొక్క భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండి పెరిగినప్పటికీ కూడా దిగుబడి అంటే చక్కెర శాతము తక్కువగా ఉండి వాటి మొక్క యొక్క కణపు మాధ్యమాలు లేదా కాండం యొక్క సైజు చాలా సన్నగా ఉండేటటువంటిదిగా ఉండేది అనమాట. ఈ యొక్క సకారం బార్బరిని దక్షిణ భారతదేశంలో పెరిగేటటువంటి మొక్క అయినటువంటి సకారం అఫిసినారముతో సంకరణం చేయడం జరిగింది. ఈ విధంగా సకారం బార్బరీ సకారం అఫిసినారం ఈ రెండు మొక్కలతో ఎందుకు జరిపినంటే సకారం బార్బరీ అనేటటువంటిది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రదేశంలో పెరుగుతుంది కానీ చక్కెర యొక్క శాతము తక్కువగా ఉంటుంది. ది నెక్స్ట్ కణుపుల యొక్క అంటే ఒక కాండం యొక్క సైజు తక్కువగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. కణుపు మాధ్యమాల యొక్క విస్తీర్ణం కూడా తక్కువగా ఉంటుంది కానీ అధిక ఉష్ణోగ్రతల వద్ద పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సకారం అఫిసినారంను పరిశీలించినట్లయితే దక్షిణ భారతదేశంలో పెరిగేటటువంటి ఈ మొక్క ఎక్కువ అంటే చెరుకు గడె అనేటటువంటిది చాలా మందంగా ఉండి ఎక్కువ చక్కెర శాతమును కలిగి ఉండి దిగుబడిని ఎక్కువగా అంటే టన్నుల కొద్ది దిగుబడిని ఎక్కువగా ఇచ్చేటటువంటిదిగా కలిగి ఉండడం ఫలితంగా ఈ రెండు మొక్కలను సకారం బార్బరీ సకారం అఫిసినారమును సంకరణము జరిపి హైబ్రిడైజేషన్ చేసి క్రాప్ చేసేసి ఈ రకాన్ని అంటే ఈ సకారం బార్బరీ సకారం అఫిసినారములను రెండింటిని జనకులుగా తీసుకొని ఈ జనకుల ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి
పుమ్ము అంటే పాక్షిక వామన రకము లేదంటే కొత్త రకాన్ని ఉద్భవించడం చేయడం జరిగింది. ఈ కొత్త రకము ఉద్భవించడం ఫలితంగా ఈ కొత్త రకము అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొని చెరుకు యొక్క శాతము చెరుకు గడ యొక్క పరిమాణం ఎక్కువగా ఉండి చక్కెర ఉత్పత్తి కూడా అధికంగా ఉత్పత్తి చేసే విధముగా పెరుగుదలను కొనసాగించడం ఫలితంగా ఈ యొక్క ప్రదేశంలో అంటే ఉత్తర భారతదేశంలో కూడా అధిక చక్కెర దిగుబడిని ఇచ్చేటటువంటి కొత్త రకం మొక్కను పెంపొందించుకోవడం ఫలితంగా ఆ ప్రదేశంలో పెరిగేటటువంటి రైతులు కూడా ఎక్కువ దిగుబడిని ఆశించడం అనేటటువంటిది జరిగింది. ఈ విధంగా వివిధ రకాల హైబ్రిడ్ రకాలను లేదంటే పుంవాన పాక్షిక వామన రకాలను మనము ప్రవేశపెట్టి సంకరణము జరిపి వివిధ రకాల పద్ధతుల ద్వారా సంకరణం జరిపి ఆ మొక్కలను ఉత్పత్తి చేసి ఆయా ప్రదేశాలకు అనుగుణంగా ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొత్త రకాలను ఉత్పత్తి చేసి ఆయా రైతులకు ఆయా రైతు క్షేత్రాలకు అందించినట్లయితే ఆయా ప్రదేశాల్లో పంటల యొక్క దిగుబడి పెంపొందించుకొని సురక్షితంగా అంటే సస్యశ్యామలంగా పంటలు పంపించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది.